कलाकार दैवजन अंदर चोट को कारण व्यक्ति मन मध्य दैव सेवकनी कुमार फोटोग्राफर विलेकर पनी वार जीवित देवड़े कार्य बटी सुवारत प्रकटी संगीत द्वारा अने आकांक्ष कल भारत बाध्यता प्रभु परचर्य चेयर आश कल व्यक्ति मन मध्य वो नासारी वेद रा प्रेम तो आह्वास्तना అలా కూర్చొని బదులు మీరు కొంచెం చప్పట్లు కొడుతూ అభినందిస్తుంటే ఈయన దైవజనుని కుమారుడు ఫోటోగ్రాఫరు ఒక విలేకరుగా పనిచేస్తూ వారి హృదయంలో దేవుడు పుట్టిన మంటను బట్టి ఆరాటాన్ని బట్టి పరిచర్య చేయాలి, సువార్తను ప్రకటించాలి, సంగీతం ద్వారా సువార్తను ప్రకటించాలి అని ఆశపడినప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి సంగీత కళాకారులను క్రింద నమ్మల కొంతమంది కళాకారులను దైవజనులను ఆయన పిలిచి వారి హృదయంలో ఉన్నటువంటి కోరికను వెల్లడిపరిచారు. అందుకు మీకు మా టీంలో ఉన్న సభ్యులను మీకు పరిచయం చేసి మిగిలిన మాటలు జ్ఞాపకం చేస్తాను. రెండు జిల్లాలలో అంటే కాకినాడ రాజమండ్రి జిల్లాలలో అత్యంత సీనియర్ మోస్ట్ తబలా ప్లేయర్ బ్రదర్ ప్రసాద్ గారు, తర్వాత థ్యాంక్ యూ మీరు నేను చెప్పకుండా మీరు చెప్పలు కొడుతూ అభినందిస్తున్నారు గిటార్ ప్లేయర్ దైవజన్ యొక్క కుమారుడు సుందర్ సింగ్ గారు, మరొక కీబోర్డ్ ప్లేయర్ తమ్ముడు ప్రిన్స్, మరొక కీబోర్డ్ ప్లేయర్ బ్రదర్ ఎనోష్, ప్యాడ్స్ ప్లేయర్ బ్రదర్ రాజేష్, మరొక ప్యాడ్స్ ప్లేయర్ దైవజన్లు అశోక్ గారు, సువార్త గాయకులు ఉన్నారు బ్రదర్ బాబీ, బ్రదర్ ఆశీర్వాదం గారు, బ్రదర్ రూపెన్. ఒకసారి వేదిక మీదకి వచ్చిన త్వరగా సువార్త గాయనిమణులు ఉన్నారు కుమారి రోజా, శ్రీమతి వనజ, సహోదరి సుగుణ మన మధ్య ఉన్నారు. త్వర త్వరగా వేదిక మీదకి వచ్చేయండి. దైవజన్లు బ్రదర్ ఉజ్జీ కింగ్, మరొక దైవజన్లు బ్రదర్ సమర్పణ్ గారు. త్వర త్వరగా ఈ చక్కని సౌండ్ను ఆపరేట్ చేస్తున్నటువంటి బ్రదర్ సుశాంత్, చక్కని ఫోటోలు తీస్తూ మాకు తీపి జ్ఞాపకం ఉండడం వరకు మేము పాడుతున్న పాటలన్నీ చక్కగా రికార్డ్ చేస్తున్నటువంటి బ్రదర్ నవీన్, మాకు సహకారం ఉన్నటువంటి బాబీ, ఇదంతటి చక్కటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఒక అత్యంత ప్రియులు బ్రదర్ ప్రభాకర్ గారు, సమర్పణ గారు రండి త్వర త్వరగా మేమందరము కలిసి ఈ దేవుని పరిచర్యల ముందుకి కొనసాగుతూ ఉన్నాం. దైవజనులు కుమారుడు నాని గారి హృదయంలో దేవుడు పెట్టిన వాంఛ, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆరాటం ఏంటనంటే ఇలా సంగీతం ద్వారా సువార్తను ప్రకటిద్దాం అనే ఆలోచన కలిగినప్పుడు ఈ సౌండ్ సిస్టమ్, ఈ లైటింగ్ అన్నీ వారే సమకూర్చి దేవుని యొక్క పరిచర్యను చేయాలని ఆశ కలిగినప్పుడు మా అందరిని సంప్రదించి ప్రభు యొక్క పరిచర్య చేద్దామన్నప్పుడు మేమందరము వారితో పాటు ఏకీభవించాం. గతించిన దినాల్లో నేను, నానిగారు, సహోదరి రోజా, మరికొంతమంది ఇలాంటి ఎన్నో సువార్త పరిచర్యలు జరిగించాం. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ రాని ప్రాంతాలకు కూడా వెళ్ళి సువార్తను ప్రకటించాం. ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, యాక్సిడెంట్లు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నా సరే దేవుని పని చేద్దాం. ఎందుకు అనంటే డబ్బులు సంపాదించడానికి మరో దేనికో కాదు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఎవరు డబ్బున్న వాళ్ళు కాదు. ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, పని చేసుకుంటున్న వాళ్ళు, ఆటో డ్రైవర్స్, నర్సులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు, పనులు కూడా లేని వారు ఉన్నారు. మేమందరం ఏం చేస్తామంటే మాకు కలిగిన దాంట్లో, మేము సంపాదించుకున్న దాంట్లో కొంత డబ్బు సమకూర్చి మా కొంత డబ్బును మేము పోగేసుకుని ఇలాంటి కూడికలను ఏర్పాటు చేయడానికి సహకరిస్తూ ఉంటాం. ఇందులో భాగంగా ప్రతి నెల ఒక రోజున నానిగారి ఇంటి దగ్గర మందిరంలో మేమందరం కూర్చుని ప్రార్థన చేసుకుంటాం. ఈ నెలలో మనం ఏ ఊరు సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకుంటాం. ఈ నెల ద్వారపూడిలో ఈ ఇందిరమ్మ కాలనీలో దైవజనులు జాన్ ప్రసాద్ రాజయ్య గారు, వారు ఎక్కడున్నారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. వారి ఆహ్వానం మేరకు ఈ రాత్రి ఈ గ్రామానికి వచ్చాం. మేమేది ఆశించి లేకపోతే ఇక్కడ సంఘాన్ని కట్టేసి వెళ్ళిపోవడానికి ఇలాంటి పనులు కాదు. కేవలం సంగీతం ద్వారా
సువార్తను ప్రకటిద్దాం. ఓ పాట విని వ్యక్తి ఆగి పాట వింటాడు. ఆ పాట అతనితో మాట్లాడచ్చు, లేకపోతే ఆమెతో మాట్లాడచ్చు. ఓ పాట, ఒక వాక్యం వారి హృదయంలో పడొచ్చు అని ఆశతో ఆలోచనతో ఈ రాత్రి మీ ముందుకు వచ్చాం. నిజంగా ఎంత ఎక్విప్మెంట్తో, ఎంతమంది సంగీత కళాకారులతో ఈ రాత్రి ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలంటే జాన్ ప్రసాద్ రాజయ్య గారు కనీసం 30,000 అన్న ఇవ్వాలి ఇప్పుడు మాకు. కానీ ఇదంతా కేవలం ఉచితంగా, మేము కేవలం ఉచితంగా. కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్టేజ్ కూడా ఉండదు. స్టేజ్ లేకపోయినా సరే ఇలా సిమెంట్ రోడ్డు మీద అయినా సరే మేము ప్రోగ్రామ్ చేద్దాం, సంగీతం ద్వారా అనేకులను ప్రభు వైపు నడిపిందామనే ఆశతో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఇందులో చాలా అవమానాలు పడుతూ ఉంటాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయినప్పటికీ ఇది దేవుని పని అని గుర్తెరిగి ముందుకు కొనసాగుతుంటాం. దీనంతటికి వెనకాల ప్రార్థన ఒకటి మాత్రమే, ప్రార్థనతోనే ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ ప్రార్థనలో మీరు పాలిభాగస్తులు కావాలని కోరుతున్నాం. మా కొరకు ప్రార్థిస్తామన్న వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? మీరు మాట ఇచ్చారు, దేవునికి స్తోత్రం చెప్పి మాట ఇచ్చారు, మా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనేక ప్రాంతాలు ఈ సంగీతం ద్వారా సువార్తను ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాం. ఒకవేళ మీలో ఎవరైనా మాతో పాటు కలిసి రావాలని అనుకుంటే, అయ్యా మేము కూడా సాయంకాలం సంఘబిడ్డలందరూ ఈ వీధులన్నీ తిరుగుతూ ఉండడం చాలా ముచ్చటేసింది మాకు. ఎందుకంటే సువార్తను ప్రకటించే వారి పాదములు సుందరములని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి మీరు నడిచిన ప్రతి వీధిలో మీ పాదధూలు దులిపారు, మేము నడిచిన ప్రతి వీధిలో మా పాదధూలు దులిపాం. కనీసం ఒకళ్ళు రక్షింపబడితే చాలు, ఈ ప్రయాసకు ఫలితం ఒక్కరు రక్షింపబడితే చాలు, అది మా ప్రార్థన, అది మా ప్రయాసం. ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది ఈ మాటలు పాటలు వింటున్నారో, ఒకవేళ మీ జీవితంలో మీరు ఏదైనా కోల్పోయి నిరాశలో, నిస్పృహలో, ఇరుకులలో, ఇబ్బందులు, ఎవరూ లేని ఒంటరితనంలో బ్రతుకుతూ ఉంటే, ఈ రాత్రి మీకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. దైవజనులు జాన్ ప్రసాద్ రాజాయ్ గారు ఇక్కడ చక్కని ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. ఇరుగు పొరుగు వారు చూస్తారేమోని, లేకపోతే నా తోటి వాళ్ళు ఏమైనా అంటారేమో, మా కులం వారు ఏమైనా అంటారేమో, మా జాతి వారు ఏమైనా అంటారేమో అని సిగ్గుపడక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధికి, మందిరానికి రండి. దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము, ఆరోగ్యమును కలుగజేస్తాడు. మేమందరం అలాంటి వారమే. ఎన్నో ఇరుకు ఇబ్బందుల్లో నుంచి ఈ స్థితిలోనికి వచ్చి దేవుని ఉన్నతమైనటువంటి పరిచర్యల ముందుకు కొనసాగుతూ ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంది, గో ఆర్ సెన్, నువ్వు వెళ్ళు లేదా వెళ్ళే వారిని పంపించు. మీరెవరైనా మాతో పాటు రావాలనుకుంటే ఈ మీటింగ్ అయిన అనంతరం నానిగారిని కలవండి. ఒకవేళ మీలో ఎవరికైనా చక్కగా పాడే టాలెంట్స్ ఉంటే, మంచి వాయిద్యాలు వాయించగలిగిన తలాంతులు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. తప్పనిసరిగా మనం అందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నం చేద్దాం. అనేకులు ఇంకా లోకంలో ఉండిపోయారు, వారందరినీ ప్రభు వైపుకు నడిపిందాం. కేవలం సువార్త సంగీత ధ్వనితో మాత్రమే, ఏదో మాయలు చేసో లేకపోతే మతం మార్చేసో అలాంటి పనులు కాదు, కేవలం ప్రభు దగ్గరికి నడిపించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మాత్రమే. కనుక మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొరకు మీ సహకారం, మీ సహాయం, మీ ప్రార్థన సహాయం అందించండి. మేము మరింత ముందుకి ఉత్సాహంగా ముందుకి కొనసాగగలుగుతాం. అట్టి కృప దేవుడు మీకు మాకు అనుగ్రహించాలని ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాం. ఎక్కడున్న వారు అక్కడ ఒకసారి లేచి నిలబడతారా? ఎక్కడున్న వారు అక్కడ ఒకసారి లేచి నిలబడితే దేవుని ఇంతవరకు చక్కని పాటలు పాడుకున్నాం. వాక్యం అయిన తర్వాత ఒక రెండు మూడు పాటలు కూడా మనం విందాం సమయం ఉంటే. లేచి నిలబడిన వారు అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకుని రెండు చేతులు ఆకాశం ముందున్న దేవుని తట్టెత్తి, ఈ రాత్రి దేవుడు తన దాసులను నిలవబెట్టి వాక్యాన్ని అందించబోతూ ఉన్నారు. మేము చేసి ఈ పరిచర్యలో ఎక్కువ పాటలు ఉంటాయి, సుమారు ఒక 40 నుంచి 45 నిమిషాలు అద్భుతమైన స్వచ్ఛమైన సువార్తను ప్రకటించే దైవజనులు ఈ రాత్రి మన మధ్యన ఉన్నారు. ఈ రాత్రి ప్రభు నీతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడో, లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరితో దేవుడు ఏం మాట్లాడబోతూ ఉన్నాడు, ప్రతి హృదయాన్ని స్పందించులాగన. ఈ సభలో ఉన్నవారు కూడా చాలామంది మీ భర్తలు ఈ స్థలానికి రాకపోయి ఉండొచ్చు, ఈ రాత్రి మీరు ప్రభు సన్నిధిలో అడగండి. సువార్త సంగీత ధ్వని కార్యక్రమం ద్వారా దేవుడు గొప్ప అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడిన వారు, రెండు చేతులు పైకెత్తిన వారు, ఒక్క నిమిషం దేవుని యొక్క ఘనమైన నామమును స్తుతిందాం. దేవుని ఘనమైన నామమును ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఒక్క క్షణం నోరు తెరిచి ప్రభువుని స్తుతిందాం, దేవుని నామాన్ని ఘనపరచుదాం. ఈ రాత్రి దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడైన, మహత్కార్యాలు చేసే దేవుడైన, తన దాసులను నిలవబెట్టుకుని థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ మాస్టర్.
ఒక్క నిమిషం నోరు తెరిచి, ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మౌనంగా ఉండొద్దండి, మౌనంగా ఉండొద్దు. ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందమైన బాల్యమంత అరణ్యాల పాలైన దావీదు నీదయతో రాజాయగా లేచి నిలబడిన వారందరూ ప్రభుని స్తుతిస్తూ దేవుని ఘనమైన నామమును ఆరాధన చేద్దాం. అందమైన బాల్యమంత అరణ్యాల పాలైన దావీదు నీదయతో రాజాయగా నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన కారుణమే తీరున నీకే తండ్రిగా మారిన స్తుతించిన కారుణమే తీరున ఒదిగి పోతానయ్యా నీ కోదిరులు ఒదిగి పోతానయ్యా కలిసి పాడదాం. ఒదిగి పోతానయ్యా నీ సన్నిధిలు ఒదిగి పోతానయ్యా మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా మాలో ఏముందయ్యా ఆ కర్తవే కాదయా మాలో ఏముందయ్యా అసరత్వమే కాదయా జీవితాంతం ఈ కౌగిలిలో మేమయ్యా ఒదిగి పోతానయ్యా నీ సన్నిధిలో ఒదిగి పోతానయ్యా ఒదిగి పోతానయ్యా నీ కౌగిలిలో ఒదిగి పోతానయ్యా ఒదిగి పోతానయ్యా నీ సన్నిధిలో ఒదిగి పోతానయ్యా ఒదిగి పోతానయ్యా నీ సన్నిధిలో ఒదిగి పోతానయ్యా ఒదిగి పోతానయ్యా నీ కౌగిలిలో ఒదిగి పోతానయ్యా నీ సన్నిధిలో ఒదిగి పోతానయ్యా నీ సేవలో ఒదిగి పోతామయ్యా. పనికిరాని మనలను ప్రేమించే గొప్ప దేవుడాను, ఎందుకు పనికిరాని జీవితాలను ఆదరించగలిగిన దేవుడాను, బలవంతులను సిగ్గుపరచడానికి లోకం నుండి బలహీనులను ఎన్నుకుంటున్న దేవుడాను, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలోంచి అజ్ఞానులను కోరుకున్నాడు, వెర్రి వారిని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు పనికిరాని మమ్మలను ఆయన పరిచర్య కొరకు నిలబెట్టి ఆయన కొరకు పాడుతూ, ఆయన కొరకు వాయిస్తూ, ఆయన కొరకు బోధిస్తూ, ఆయన సువార్తను ప్రకటించే సైనికులుగా దేవుడు మమ్మల్ని సిద్ధపరచినందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీరు కూడా ప్రభు యొక్క పరిచర్యల ముందుకు కొనసాగాలని ఆశ కలిగిన వారందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ప్రభు సంగతి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ రాత్రి నా వీధిలో ఉన్న వారికి నేను సువార్తను ప్రకటించాను. వేల రూపాయలు ఖర్చు పెట్టి సౌండ్ ఆఫ్ గాస్పల్ టీమ్ వారు సువార్తను ప్రకటిస్తున్నారు అనేక ప్రాంతాలు. కనీసం నా ఇంటిలో వారికి నేను సువార్తను చెప్పే జ్ఞానం ఇవ్వండి అని ప్రభు సంగతి ప్రార్థన చేద్దాం. అద్భుతమైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు, అనేకులను ఆశీర్వదించగలిగిన దేవుడు, పాపములను క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు, సత్తు లేని దానిని ఇల్లాలిగా చేయగలిగిన దేవుడు,
రాత్రి మన కుటుంబాలలో మన జీవితాలలో ఈ వీధిలో ఉన్నవారు ఇందిరమ్మ కాలనీలలో ఉన్నవారందరినీ ప్రభు సంరక్షించునాగున ప్రార్థన చేద్దాం. దైవజనులు సమర్పణగా మన మధ్య ఉన్నారు, మరొచ్చి ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా ప్రార్థనలోకి వెళ్దాం. ఈ రాత్రి దేవుడు తన దాసులను పెట్టుకుని మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ ఇందిరమ్మ కాలనీ ప్రభు కొరకు రక్షింపబడిన కాలనీగా, అనేకులు ప్రభు వైపు చూడగలిగిన బిడ్డలుగా మరొకరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాని నామమునకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో అయా ఈ సౌండ్ ఆఫ్ గాస్పల్ ద్వారా ఈ రక్షణ సువార్తను అనేక మందికి వినిపించడానికి అయా ఈ సౌండ్ ఆఫ్ గాస్పల్ టీమును మీరు ఆశీర్వదించి ఇంద్రమ్మ కాలనీ ద్వారపూడి ప్రాంతంలో ఈ రక్షణ సువార్తను వెదజల్లడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. ఈ రాత్రి ఈ స్థలంలో చేరి ఇంతవరకు సంగీతము ద్వారా నీ సువార్తను అనేక మందికి వినిపించడానికి కృప చూపించారు. ఈ ఆరాధన అనేక మంది జీవితాల్లో ఒక ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మందిని మీరు ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఈ కాలనీలో ఉన్న ప్రజలను రక్షణ కార్యముగా మీరు జరిగించబోతున్నందుకు వందనాలు. ఈ రాత్రి ఈ స్థలంలోని దాసులు నిలబడి ఈ వాక్యాన్ని అందించుచు ఉండగా అనేక మంది హృదయాలు తెరవబడి లూదియా కుటుంబం ఏ రీతిగా తెరవబడి ఆయా రక్షణ మార్గంలో చేర్చబడిందో అలాంటి భాగ్యము ఈ ప్రాంత కాలనీ వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు. ఈ సౌండ్ ఆఫ్ గాస్పల్ను బహుగా మీరు ఆశీర్వదించి ఇంకా అనేక ప్రాంతాలలో ఈ సువార్త ధ్వనిని వినిపించగలిగిన కృప మెండుగా దయచేసి నడిపించమని యేసు నామం అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందండి. అందరు కూర్చుందా. ఈ రాత్రికాల సమయంలో సౌండ్ ఆఫ్ గాస్పల్ టీం ద్వారా ఇంతవరకు చక్కని పాటలు మీరు విన్నారు. రాత్రి అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడుతున్న దైవజనులు అనేక ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని పట్టుకుని అనేకుల రక్షణార్థమై దేవుని బోరగా వాడబడుతున్న దైవజనులు బిషప్ డాక్టర్ శామ్యుల్ రాజయ్య గారు మన మధ్యన ఉన్నారు. ఈ రాత్రి వారి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి స్థానిక దైవజనులు ప్రసాద్ రాజయ్య గారు వారిని కోరినప్పుడు వారు తప్పక ఈ రాత్రి దేవుని వాక్యం అందిస్తామని మాకు మాట ఇచ్చి మన మధ్యకు వచ్చారు. ఇందిరమ్మ కాలనీ ద్వారపూడి వారి చప్పట్లు ఎలా ఉంటాయో అలాంటి చప్పట్లతో దైవజనులను వాక్యాన్ని అందించడానికి వేదిక మీదకి ఆహ్వానిద్దాం.